ఇబ్బంది పడతారా ఎప్పుడైనా ఈ దృశ్యాలు చూసి, లేకపోతే ఇలా మీ కామెంట్లు వచ్చినప్పుడు కానీ వర్మ గారి గురించి, రాము గారి గురించి ఎప్పుడైనా ఎవరైనా ఎందుకు అలా చేశారనో మాట అంటే? నాకు అస్సలు అనిపించదు. అంటే వాళ్ళకి అలా అర్థమైంది అంతే, అప్పలేదు వాళ్ళకి అంతే అర్థమైంది అనుకుంటాను. ఒక సమయంలో శివ లాంటి ఒక రెవల్యూషనరీ సినిమా తీసిన తర్వాత ఒక సిరీస్ ఆఫ్ సినిమాలు రామ్ గోపాల్ వర్మ గారివి, అసలు నా భూతంలో భవిష్యత్తు, అక్కడ నుంచి ఆయన పంధా మార్చుకుని నా ఇష్టం వచ్చిన సినిమాలు నేను తీస్తాను, హిట్లా ఫ్లాప్లా వీటితో నిమిత్తం లేకుండా అని చెప్పి ఆయన మలుచుకున్నారు. అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి మీకేమైనా తేడా అనిపిస్తుందా? నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక సైంటిస్ట్ లా అనిపిస్తాడు, తనకి ఇష్టమైనట్టు తీసుకుంటాడు. మరి నేను ఎవరిని చూడలేదమ్మా, నా దగ్గర కూడా దొరకడు. ఇప్పుడు ఆ సినిమా ఒకవేళ ఫెయిల్ అయితే అసలు మొహల్లో ఏమి, ఇంకా కూల్గా అయిపోతాడు. అది అప్పుడు నాకు చాలా ఆశ్చర్యస్తుంది, ఇలా ఎవరైనా ఉంటారా అంటే. ఎంతోమందిని నేను ఇంటి లోపల చూసాను, దొరికేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏదైనా ఒక నష్టం వస్తే, ఏదైనా ఒక ప్రాబ్లం అయ్యి, ఇంట్లో ఏమన్నా ఒక సంఘటన జరిగిన అసలు దొరికేస్తారు వాళ్ళు. పెద్ద 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 పోస్టులు చేస్తారు, ఎన్నో బయట బాబాలు వాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళు దొరికేస్తారు ఇంట్లో. మన వాళ్ళు ఇంటి లోపలికి వెళ్తే ఆ సంఘటన జరిగాక, కానీ ఈయన మాత్రం దొరకడానికి ఏమీ లేదు, అసలు పూర్తి నిజాయితీ అంటారు. అసలు అంటే ఎంత కూల్గా ఉంటాడు, ఒకళ్ళకి ఒక పని చెప్పి అది ఇంక అయిపోతుందని మనం తెచ్చి ఇచ్చేస్తాడు అనుకుంటాం కదా, ఇవ్వకపోతే అసలు ఏం అనిపిస్తుంది. అది నాకు ఎంత ఆశ్చర్యస్తుందో, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ గారు ప్రపంచానికి ఒక చాలా విప్లవాత్మకమైన ఆలోచన ధోరణి అందించాలని ఒక సంకల్పంతో కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరు ఊహించడం చేస్తారో పబ్లిక్గా అది కూడా, మరి అలాంటప్పుడు. కానీ ఏంటంటే నాకు ఎలా అనిపిస్తుందంటే, చేస్తాడు తను చాలా వాక్ స్వాతంత్రం ఎక్కువ పనులు, తనకి ఎలా అనిపిస్తే అలాగే చేస్తాడు. కానీ ఒక విషయం, తన వల్ల అక్కడ వెనకాల ఎవరు నష్టపోరు, అది నాకు చాలా హ్యాపీ. తన వల్ల ఎవరు నష్టపోరు, ఎవరికి హాని చేయడు అని నాని, దానివల్లే బాగున్నాడు అనుకుంటాను నేను. ఇంక మాట్లాడడం అది తన మేధస్సుతో మాట్లాడతాడు, తనకి ఇష్టమైనట్టు మాట్లాడతాడు. ఇంకొకటి స్వప్న, మనకి కొంతమంది మాట్లాడితే మనకు అలవాటైపోయి ఏమనిపించదు, అదే పక్కన ఉన్నోళ్ళు మాట్లాడితే మరి నచ్చదు, అవును అది సూట్ అవ్వదు. సో ఇది స్వాభావికంగా ఆయనకి మొదటి నుంచి చాలా ఏళ్ళు చెప్తున్నారు కాబట్టి మీకు ఎబ్బెట్టుగా ఏమీ అనిపించదు? అనిపించలేదు, అసలు ఎప్పుడూ అనిపించలేదు.